నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం. నేను మిస్ సిఎస్. ప్రతి సండే కొంతమంది మిత్రులు అడిగినటువంటి కొన్ని ముఖ్యమైన సందేహాలకు సమాధానాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆదివారం కూడా కొంతమంది మిత్రులు అడిగినటువంటి కొన్ని ముఖ్యమైన సందేహాలకు సమాధానాలను చూద్దాం. ముందుగా అబ్బు అడుగుతున్నారు, వీరు ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలపై కొన్ని సందేహాలను వెలిపించారు. వారి సందేహాలు ఏంటి అంటే, ఒక డిస్టిక్ వారు మరొక డిస్టిక్ లో ఈ జన ఔషధి కేంద్రాల కోసము దరఖాస్తు చేసుకోవచ్చా అని, మరియు మెడిసిన్ మీద అనుభవం లేని వారు అప్లై చేసుకోవచ్చా అని, మొదట పెట్టుబడి ఎంత ఉండవచ్చు తెలియజేయగలరు అని, మన పేరు మీద షాప్ శాంక్షన్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఏమైనా ఇస్తుందా తెలియజేయగలరు అని, ఈ స్కీమ్ కోసం అప్లై చేయాలంటే డిజబిలిటీ పర్సంటేజ్ ఎంత ఉండాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. అబ్బుగారు, ఈ ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలకు ఒక జిల్లా వారు మరొక జిల్లాలో దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అని చెప్పవచ్చు. కాకపోతే ఒక నియోజకవర్గం వారు మరొక నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవచ్చు, తమ మండలంలో ఖాళీ లేనట్లయితే పక్క మండలంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ వెబ్సైట్లో తెలియజేయడం అనేది జరిగింది. ఇక తర్వాత మెడిసిన్ మీద అనుభవం లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చా అని మీరు అడిగారు. మెడిసిన్ మీద అనుభవం లేని వారు ఎవరైనా కానీ ఈ పిఎం జన ఔషధి కేంద్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే ఈ జన ఔషధి కేంద్రాలలో బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ చేసినటువంటి వ్యక్తులను ఉద్యోగులుగా నియమించుకోవాలని ఒక కండిషన్ అయితే పెట్టడం అనేది జరిగింది. ఇక తర్వాత మొదట పెట్టుబడి ఎంత ఉండవచ్చు అని అడుగుతున్నారు కదా, ఈ పెట్టుబడి అనేది 5 లక్షల లోపు షాప్ను ఇన్స్టాల్ చేసుకోవడానికి అవసరం కావచ్చు. అయితే ఈ జన ఔషధి కేంద్రాలను ఇన్స్టాల్ చేసుకోవడానికి స్పెషల్ కేటగిరీ అయినటువంటి వికలాంగులు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇన్సెంటివ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. వీరు షాప్ ఏర్పాటు చేసుకోవడానికి 5 లక్షల రూపాయల వరకు, అంటే 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వీరికి ఇన్సెంటివ్ అనేది కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఇక ఈ షాప్ ఏర్పాటు చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఏమైనా ట్రైనింగ్ ఇస్తుందా అని అడిగారు. తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ వీరికి శిక్షణను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఈ స్కీమ్ కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే డిజబిలిటీ పర్సంటేజ్ ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. ఈ స్కీమ్ కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే 40% డిజబిలిటీ కలిగి ఉండాలి. ఇయరింగ్ ఇంపేర్డ్ వారికి అయితే మాత్రము 51% డిజబిలిటీ కలిగి ఉండాలి. ఇక తర్వాత లియాఖత్ అలీ అడుగుతున్నారు, హౌ టు అప్లై న్యూ ఫార్మర్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్లీజ్ టెల్ మీ అని అడుగుతున్నారు. లియాఖత్ అలీ గారు, ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి 2000 రూపాయలు పొందాలంటే కొత్త రిజిస్ట్రేషన్ను ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సులభంగా చేసుకోవచ్చు. దీనిలో న్యూ రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ను, మీ మొబైల్ నెంబర్ను, మీ భూమి యొక్క పాస్బుక్ నెంబర్ను ఎంటర్ చేసి సులభంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం న్యూ రిజిస్ట్రేషన్స్ అనేవి లేవు అనే చెప్పాలి. ఇక తర్వాత నేత్ర అడుగుతున్నారు, సార్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో లోన్ తీసుకున్న వికలాంగులు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే డిజబుల్డ్ వెల్ఫేర్ స్కీమ్కి అర్హులు అవుతారా తెలియజేయగలరు అని అడుగుతున్నారు నేత్ర గారు. ఈ డిజబుల్ వెల్ఫేర్లో అయినా, బీసీ వెల్ఫేర్లో అయినా, ఎస్సీ వెల్ఫేర్లో అయినా, ఎస్టీ వెల్ఫేర్లో అయినా, మైనార్టీ వెల్ఫేర్లో అయినా, ఏ వెల్ఫేర్లో అయినా లోన్ తీసుకున్న వారు మరొక వెల్ఫేర్లో లోన్ తీసుకోవడానికి అనర్హులని చెప్పవచ్చు. ఇక తర్వాత వల్లభదాసు అడుగుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పొందే రైతులకు పిఎం కిసాన్ నిధులు విడుదలవుతాయా తెలియజేయగలరు అని. వల్లభదాసు గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్లను పొందుతున్న రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి 6000 రూపాయలు క్రెడిట్ అవుతాయని చెప్పవచ్చు. ఇక తర్వాత డిపి సూన్ అడుగుతున్నారు, సార్ మా నాన్నకి డిజబుల్ పెన్షన్ వస్తుంది కానీ ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది, ఇప్పుడు పెరాలసిస్ పెన్షన్ పెట్టుకోవచ్చా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ డిజబుల్డ్ పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ డిజబుల్ పెన్షన్కు సంబంధించినటువంటి వారు ఇతర పెన్షన్లకు అనర్హులు అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ స్పష్టం చేస్తుంది. అయితే కృష్ణ
అడుగుతున్నారు సార్ నాకు ఆధార్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ అని ఉంది కానీ క్యాష్ రాలేదు ఎందుకు ప్లీజ్ తెలియజేయగలరు అని అడుగుతున్నారు కృష్ణ గారు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి స్టేటస్ను చెక్ చేసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ వెరిఫైడ్ అనే వస్తుంది కానీ మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్కు లింక్ అయిందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి మీ బ్యాంకుకు వెళ్ళి మీరు ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు లింక్ లేనట్లయితే మీరు ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్ళి మీ మొబైల్ నెంబర్ను ఆధార్ నెంబర్కు లింక్ చేసుకోండి ఈ విధంగా లింక్ చేసుకోవచ్చు లేదా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్లో ఈకేవైసీ సులభంగా అవుతుంది మీ ఆధార్ నెంబరు మీ మొబైల్ నెంబర్ను రెండింటిని దాంట్లో ఎంటర్ చేసినట్లయితే రెండు సార్లు మీకు పాస్వర్డ్ ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఈ రెండు సార్లు మీరు ఓటీపీని సెండ్ చేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్గా ఈకేవైసీ పూర్తి అవుతుంది మీకు ఇన్స్టాల్మెంట్ అనేది క్రెడిట్ అవుతుందని చెప్పవచ్చు ఇక తర్వాత వినికిడి లోపం ఉన్న వారికి యూడిఐడి కార్డు రాదా 50% ఉంది తెలియజేయగలరు అని అడుగుతున్నారు ఈ వినికిడి లోపం ఉన్న వారికి యూడిఐడి కార్డు రావాలంటే 51%ని దాటి ఉండాలి ఈ విధంగా ఉన్నట్టయితేనే వారికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ ఈ వారం మిత్రులు అడిగినటువంటి కొన్ని ముఖ్యమైన సందేహాలకు సమాధానాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు